అన్ని విధాల సహకరించాలి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుతున్నా ఈ రోజు ఇట్లాంటి కార్యకర్తలు నా వస్తే తప్పకుండా నాయకులుగా ఎదుగుతారు ఈ రోజు నిజంగా వారు చాలా పెద్ద మాట చెప్పారు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తదా అని ఆశించడంలో తప్పు లేదు గతం లోపల భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకొచ్చేవాళ్ళు కాదు ఈ రోజు నిజంగా వారు ఆశించడంలో తప్పు అయితే లేదు కానీ పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటే దాని కట్టుబడటం పెద్ద మాట చెప్పడం చాలా సంతోషం వారికి తప్పకుండా కష్టపడి పని చేస్తే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పూర్తి సహకారం ఎందుకంటే వారి నాయకత్వాన్ని అందరం కూడా మనం ఎవ్వరున్నా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడానికని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కొరకు అందరం కూడా కృషి చేయాలి అంటే నేను సీనియర్ను అనే ఉద్దేశం కాదు భారతీయ జనతా పార్టీలో అందరికీ కూడా సమానం ఉన్నది మనకు అందరికీ కూడా తెలుసు మోడీ గారు ఛాయ అమ్ముకునే మోడీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి బండి సంజయ్ గారు అధ్యక్షుడు కాకన్న ముందు ఎవరనేది కూడా తెలియదు బండి సంజయ్ గారి పేరు కూడా తెలియదు ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాగా పటిష్టంగా పనిచేస్తున్నాం దయచేసి వారికి స్వాగతం చెప్తూ తొందరలోపలే ఒక నిర్ణయం తీసుకొని బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అంటే నాకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే పార్టీ ఆశీర్వదిస్తే నిలబడాలని ఉంది కానీ ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ ఒకవేళ పార్టీ నన్ను ఆదేశించి నువ్వు నిలబడి అంటే నేను నిలబడనీక సిద్ధంగా ఉన్నా లేదు పార్టీ ఇంకొకరికైనా అవకాశం ఇచ్చి వాళ్ళు నిలబడ్డా వాళ్ళకు నేను ఎంతైతే కష్టపడుతున్నా వాళ్ళకు కూడా అంతే కష్టపడి పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాం చిన్న కరెక్షన్ అండి నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేను నా తల్లి రాయేశ్వరమ్మ గారు ఉండే కాంగ్రెస్ పార్టీలో నేను పుట్టినప్పటి నుంచి నాకు 4 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను సంఘాన్ని నమ్ముకున్నాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నేను 4 సంవత్సరాల నుంచి నేను శాఖలకు మొదలుపెట్టి పోయినాను ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నేను ఏ పార్టీలో లేను ఇదే ఫస్ట్ టైం నా బీజేపీలోకి రావడమే నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ కొనసాగిస్తారా 100% కొనసాగిస్తాం ఇంకా రెండింతలు ఎక్కువ చేస్తాం దాన్ని పరిగి కాన్స్టిట్యూన్సీల కాషాయం ఎగిరేయడమే నా ఏకైక లక్ష్యము ఈసారి ఎవరొచ్చినా ఎన్ని శక్తులు వచ్చినా ఎన్ని బలాలు అడ్డొచ్చినా కూడా ఈసారి కాషాయాన్ని పరిగి కాన్స్టిట్యూన్సీల ఎగిరేయడం తథ్యము ప్రహ్లాదన్న ఆశీర్వాదాలతోని ఖచ్చితంగా ఈ పని త్వరలోనే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి చూపిస్తాను.